వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు కూడా జగన్ గారే సీఎం అని చెప్పి గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు. దానిపైనే ఉంటారు. నిజమే మీరు అన్నది. ఇప్పుడు భజన చేసే వాళ్ళంతా అదే భజన చేస్తా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మా సీఎం జగనే అవుతాడు, మా సీఎం జగనే అవుతాడు, మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేదానికి అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క నాయకులు మెయిన్ నాయకులు చూసుకుంటే 20 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటున్నారు. నేనేమంటానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాదండి చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. ఒక్కసారి మీ ఎమ్మెల్యేల మాటలు మీ ఎంపీల మాటలు వింటూ ఆ చైర్లో కూర్చుని ఏసీ గదుల్లో కూర్చుని అవే నిజమని చెప్పి నమ్ముతా ఇంకా ఊహాగానాల్లో ఉంటే కష్టం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులన్నింటినీ మారుస్తానని పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలన్నీ మీకు చెప్తే ఆ సమస్యలన్నింటినీ మేము క్లియర్ చేస్తామని చెప్పి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు పాపం పిచ్చిగా నమ్మేసేసి మిమ్మల్ని సీఎం చేశారు. ఆ ఒక్క ఛాన్స్ని కాస్త ఇప్పుడు ఏం చేశారంటే, అసలు ఎందుకు ఇచ్చాంరా స్వామి ఈ ఒక్క ఛాన్స్ ఈ జగన్మోహన్ రెడ్డికి, అంటే మా చొప్పు మేము తీసుకుని కొట్టుకుంటే బాగుండు అని జనాలు ఈ రోజున నెత్తిన ముసుగేసుకుని ఏడుస్తున్నారు. అలాంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఏదో మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే సరిపోతుందా? జనాల్లోకి రమ్మనండి. మీరు జనాల్లోకి మీరు వెళ్ళకుండా ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టిన దాని దగ్గర వాలంటరీ వాళ్ళు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆ న్యూస్ ఇస్తారు మందే అని, అది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి మన సీఎం దగ్గర చెప్తున్నారు. అదే నిజం అనుకున్న భ్రమలో బ్రతికితేట ఈసారి నేను చెప్తున్నా కష్టము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున అభివృద్ధి అనేటువంటిది జనాల్లో లేదు. ఏ అభివృద్ధి చేశారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? మన యొక్క సీఎం గారిని చూసుకుంటే ఎక్కడ కనిపిస్తుంది? ఏముంది అభివృద్ధి? గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో కనీసము ఒక పూట అన్నం తినటానికి కూడా కష్టమైనటువంటి పేద కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవటానికి ఈ రోజున స్కూళ్ళకు పంపించుకుంటున్నారు. లాస్ట్కి నువ్వు అలాంటి పేద పిల్లలకు కూడా విద్యను అందించుకుని ఉండటానికి మొన్న ఈ ఒక్క గవర్నమెంట్ ఉపాధి అందించేటువంటి విద్యను అందించేటువంటి స్కూళ్ళను అన్నింటినీ మూసేయాలి, కార్పొరేట్ల స్కూళ్ళని అభివృద్ధి చేయాలి అని అన్నారు. ఇది అభివృద్ధి? దీన్ని అభివృద్ధి అంటారా? అంటే మీ దృష్టి కార్పొరేట్ స్కూల్లో ఎవరు చదువుతారండి? పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు, లేదంటే బిజినెస్ మ్యాన్ల పిల్లలు, లేదంటే ఫస్ట్ నుంచి ఆస్తులతో స్థిరపడి వాళ్ళకి ఇంకా ఆస్తులు ఏం చేయాలో అర్థం కాక పిల్లల మీద బిజినెస్లు పెట్టేటు ఒక వ్యాపారంగా బిజినెస్లుగా పెట్టుకుని పిల్లల్ని అభివృద్ధి చేసుకోవాలనుకునేటువంటి పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నువ్వు పరిపాలన అందిస్తున్నావు. కానీ నిజమైన పేద పిల్లలు చదవాలి, నిజమైన పేద పిల్లలకి విద్య అందించాలి అని అంటే మరి మీరు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ని కంటిన్యూషన్ చేయాలి కదా. వాటిల్లో చూస్తే మొన్నటిదాకా లాస్ట్కి స్కూల్ పిల్లలు స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మొత్తంకి వచ్చి ధర్నాలు చేశారు. ఇదే అభివృద్ధి. తర్వాత ఇంకొక విషయంలోకి చూసుకుంటే విద్యను పక్కన పెడితే ఆరోగ్యం. గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ అభివృద్ధి చేస్తానన్నావు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ అభివృద్ధి ఉంది? ఎప్పుడైతే అట్లా ఉందో ఇప్పుడు అంతే ఉంది. అంబులెన్స్ని పెట్టానన్నారు. ఏం అంబులెన్స్ని పెట్టి అంబులెన్స్కి రంగులు వేయించడానికి మీరు పెట్టిన ఖర్చుకి నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఏ పరికరాలు లేవో ఆ పరికరాల మీద మీరు మనసు పెట్టి వాటిలో డెవలప్ చేస్తా వాటిని అభివృద్ధి చేస్తే ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఓపీలు కూడా పెట్టుకుని చూపించుకునే వాళ్ళు ఉన్నారు. అలానే స్పెషల్ డాక్టర్స్ని తీసుకురండి. మీరు లెగిస్తే ఫారెన్ అనని టిప్పులు వేస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద స్పెషలిస్ట్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనే లేనటువంటి వాళ్ళకి మంచి వైద్యం అందించండి. అది అందిస్తున్నారా? లేదు. అదే నిజంగా అందించుంటే నర్సులు కానీ డాక్టర్లు కానీ అందరూ హాస్పిటల్ ఎదురు కూర్చొని ధర్నాలు చేయరుగా. అదే అభివృద్ధి. తర్వాత చూసుకుంటే ఈ రోజున కరెంటు బిల్లు ఏప్రిల్ 1 నుంచి కరెంటు బిల్లులు పెంచేశారు, విపరీతంగా పెంచేశారు. ఉన్న వాళ్ళకి అదే కరెంటు బిల్లు, లేని వాళ్ళకి అదే కరెంటు బిల్ ఛార్జీలు. ఈ రకంగా మీరు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. కనీసం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి అదే రీడింగు, చిన్న పూరు గుడిసెలో ఉన్న వాడికి అదే రీడింగు. అంటే నీ దృష్టిలో అందరూ ఒకటే. ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వాళ్ళకి కొంతమందికి సబ్సిడీ ఇచ్చున్నారు కరెంటు బిల్లు. ఈ రోజు నా సబ్సిడీ కరెంటు బిల్లులు కూడా కొంతమందిని ఎత్తేసారు. ఉన్నవాళ్ళకన్నా గాని బా అసలు లేని పేదవాళ్ళకి ఇష్టం వచ్చినంత కరెంట్ బిల్లులు వస్తున్నాయి। ఇదా మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నటువంటి అభివృద్ధి? ఇది చూసుకున్నా రేపు మీరు సీఎం అయ్యేది। తర్వాత ఇంకొకటి చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, ఇది సెంట్రల్దే కాదని మనం అంటలా। పక్కన రాష్ట్రాల్లో కొంతమంది చూస్తే కొంతమంది సీఎంలు ఎవరు, ఎందుకంటే స్టాలిన్ సీఎంను మన చెన్నైలో పెట్రోల్ డీజిల్ పెంచినప్పుడు పెంచద్దు అని అన్నారు, దానికి ఆయన మేము వ్యతిరేకత అన్నారు। ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కేసీఆర్ గారు కూడా పెంచడానికి వీలు లేదు అన్నారు। మరి మా ఆంధ్రప్రదేశ్లో మా దరిద్రం చూస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందన అన్నట్టుగా నరేంద్ర మోడీ గారికి తలూపుతున్నాడే కానీ అక్కడ సెంటర్లో ఏదన్నా పెంచుతుంటే ప్రజల పక్షాన నిలబడి ఇది వ్యతిరేకంగా ఉంది, ఇది పెంచద్దు, దీనికి మేము వ్యతిరేకమని ఏ రోజన్నా ఎక్కడన్నా ప్రజల పక్షాన మాట్లాడారా? కేవలము ఆయన కేసుల కోసము, లేదంటే ఆయన యొక్క పక్కన పెట్టుకున్నటువంటి పెద్ద పెద్ద బాక్సులు నింపుకోవటం కోసము, అంటే కార్పొరేట్ పరిపాలన చేస్తున్నారే కానీ నిజమైనటువంటి ప్రజల పక్షాన ఉండేటువంటి పేదవారి పక్షాన ఉండేటువంటి అభివృద్ధి అయినటువంటి పరిపాలన చేయట్లేదు। స్కూళ్ళల్లో కొంతమంది పిల్లలు చదువుతున్నాం, మేము బ్యాగులు ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తారు। ఈరోజు నేను కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏంది లేదు, అదే పథకాలు అవే డబ్బు అవే ఫండ్స్, కానీ మీరేం చేస్తున్నారు? పేర్లు మార్చుకుంటున్నారు అంతే। ఇదే అభివృద్ధి? పోతే ఇళ్ల స్థలాలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి ప్రతి ప్రజల్లో చూసుకుంటే కూడా 50-50 చూసుకున్నా కానీ 50% నిజంగా ఇళ్ల స్థలాలు లేక అద్దెళ్లలో ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు। మరి మీరు వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిస్తాను జగనన్న ఇంటి పథకాలను పెట్టారు, సెంటున్నర ఇంటి స్థలంలో ఏమి ఇల్లు పడిద్ది? అదేమనంటే కొంతమంది సెంటున్నర ఇంట్లో మేము ఇల్లు కట్టాము చూడండి అంటున్నారు, మీరు కట్టిన ఇల్లు మేము చూస్తున్నాం కానీ మీరు నిజమైన పేదవాళ్ళకి ఇచ్చారు చూడండి, అది వాళ్ళు కట్టుకోలేరు। సరే సెంటున్నర స్థలం ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో కట్టుకుంటారులే అని వదిలేస్తున్నారా? అది వదిలేయట్లా। ఆ సెంటున్నర స్థలంలో మీరు వాళ్ళ టైం ఇస్తున్నారు, 3 నెలల్లో 6 నెలల్లో, ఈ నెలల్లో మీరు బేసిమట్టం లేకపోతే మీకు ఇచ్చిన స్థలాన్ని మేము వెనక్కి తీసుకుంటామంటున్నారు। అసలు వెనక్కి తీసుకునే హక్కు ఎవరిచ్చారు? ఇది రాజ్యాంగం యొక్క దీన్ని మనం చూసుకుంటే ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు అంటే స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి అని అన్నారు। మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము చెప్తున్నాం, ఇందిరమ్మ గాంధీ గారు ప్రధానికి ఉన్నప్పుడు ప్రతి పల్లెటూరులో 5 సెంట్లు భూమి ఇచ్చింది, ఇల్లు ఇచ్చి ఇల్లులు కట్టుకోవడానికి కూడా అన్ని వసతులు కల్పించారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటారు, వాళ్ళకు కొన్ని స్కీములు ఇచ్చింది। తర్వాత సిటీల్లోకి వచ్చేసరికి 3 సెంట్లు చేసేసారు। అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి భూములు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాలు కానీ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయా? వైఎస్ఆర్ పార్టీలో లేవు। అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి దాంట్లో కూడా మీరు ఫెయిల్। మరి ఏం చూసుకుని నెక్స్ట్ మీరే సీఎం అవుతారని చెప్పి అంత గట్టిగా అంటున్నారు, మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకు భజన చేస్తున్నారు అనేది మాకు తెలీదు। అది బహుశా రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనటువంటి మన గౌరవమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించుకోవాలని నేను చెప్తున్నాను।